నటసింహం బాలయ్య గోపిచంద్ మలినేని సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలిసింది. నిన్నటి వరకు టీమ్ సిరిసిల్లలో బాలకృష్ణ మరియు ఇతరులపై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఈ రోజు నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూట్ను స్టార్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ను రివీల్ చేయనున్నారు. మొత్తానికి ఈ అప్డేట్ బాలయ్య ఫ్యాన్స్కి ఫుల్ కిక్నిచ్చేదే. ఇక ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య తండ్రి కొడుకులుగా కనిపిస్తారని, రెండు పాత్రల మధ్య వేరియేషన్ సినిమాకు హైలైట్గా నిలుస్తుందని టాక్ నడుస్తుంది. ఈ సినిమా నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన బాలయ్య ఫస్ట్ లుక్ అదిరిపోయింది. బ్లాక్ షర్ట్లో లుంగీతో దర్శనమిచ్చిన బాలయ్య బ్లాక్ కారు పక్క నుంచి అలా నడుచుకుంటూ వచ్చి సూపర్ అనిపించాడు. ఇక కథ విషయానికి వస్తే రాయలసీమలో నీటి సమస్య చుట్టూ కథ తిరుగుతూ ఉంటుందంట. మొత్తం మీద ఈ సినిమాలో బాలయ్య చాలా పవర్ఫుల్గా కనిపించబోతున్నాడు. మెయిన్గా బాలయ్య స్టైలిష్ మాసి అవతార్లో అదరగొట్టడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఇక ఈ సినిమా మైనింగ్ మాఫియా బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో బాలయ్యను ఢీకొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. ఏది ఏమైనా అఖండ తర్వాత బాలయ్య రేంజ్ మారిపోయింది. అందుకే ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా మరో 30 కోట్లు పెరిగినట్లు తెలుస్తుంది. ఏపీలో టికెట్ రేట్లను దారుణంగా తగ్గించినా బాలయ్య 100 కోట్ల మార్కును దాటాడు. కాబట్టి బాలయ్యకి కరెక్ట్ సినిమా పడితే 150 కోట్లు వసూలు చేసే స్టామినా ఉందని మేకర్స్ నమ్ముతున్నారు. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు. హై వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీటీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నేహా దేశపాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీటీవీ తెలుగు.